అచ్చెన్నాయుడు నిజం చెప్పాడని ఒప్పుకున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. టీడీపీ పరిస్థితి ఏంటో మనసులో ఉన్నది ఉన్నట్లు బయట పెట్టాడని అందులో తప్పేముందంటూ బొత్స విమర్శించారు. నారా లోకేష్ విషయంలో డైరెక్ట్ గా మాట్లాడలేక నాలుగు గోడల మధ్య చెప్పాడని అంతకు మించి ఏం లేదని బొత్స విమర్శించారు. మనందరం రోజు మైకుల్లో చెప్తున్నాము, ఆయన వచ్చి మైకుల్లో చెప్పడానికి ప్రెస్ మీట్ లో మైకుల్లో చెప్పడానికి ఇబ్బంది కాబట్టి ఆయన వన్ టు వన్ ఇంటర్నల్ గా ఆయన తాలూకా భాష ఆయన చెప్పాడు. అది ఆయన మనసులో ఉన్న మాట చెప్పాడు, తప్పేముంది? ఇది వాస్తవం కాదా? అది నీకేం నీకేం అభిప్రాయం ఉంది? ఇంకోటి అచ్చిన అభిప్రాయం కాకుండా నీకేం ఇంకొక అభిప్రాయం ఉందా? లేదు కదా, అదే అభిప్రాయంగా నేను. మరి ఇంకేమైతే దాని గురించి మరి ఇప్పుడు ఎందుకు చిన్నడిగా పాపం ఆయన అభిప్రాయం ఏం చెప్పాడు? మేమందరం మైకుల్లో చెప్తున్నారు, మైకుల్లో చెప్తున్న మాటని ఆయన ప్రత్యక్షంగా ఆయన నోటితో మైకుల్లో చెప్పే అవకాశం ఆయన లేదు కాబట్టి, ఆయన పార్టీకి అధ్యక్షుడు కాబట్టి, ఆయన ఆయన జాతీయ అధ్యక్షుడితో కుమారుడు కాబట్టి, ఆయన గురించి మాట్లాడలేడు కాబట్టి ఇంటర్నల్ గా నాలుగు వేల మధ్యని చెప్పాడు. నిజమే కదా, అబద్ధమే కాదు? నేనైతే అబద్ధం కాదు అనుకుంటాను, మరి మీరేమనుకుంటున్నారో నాకు తెలియదు. మీకేమైనా ఉంటే చెప్పండి, అప్పుడు దాని మీద డిబేట్ చేస్తాం. నిజమా కాదా, ఆయన చెప్పింది వాస్తవా కాదా, అవాస్తవమా? లోకేష్కి ఇంకా ఎంతకంటే మంచి గుణాలు ఉన్నాయా, ఇంకా ఇంకా ఏమైనా ఉన్నాయా అని చెప్తే పూర్వం స్వామి చెప్తారు కదా ఆయన ఏముంటే ఇంకొన్నదిగా దాన్ని కొద్దిగా భాష మార్చి చెప్పాడు ఆయన. అది తేడా.